సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ అమిత్ షా అపాయింట్మెంట్ కోరిన సీఎం నేడు ప్రధాని మోదీతో సమావేశం. బీజేపీ పెద్దలను కలిసి వచ్చిన చంద్రబాబు పొత్తు ప్రపోజల్ ను పవన్ కి వివరించబోతున్న టీడీపీ అధినేత భేటీ తరువాత పవన్ హస్తిన వెళ్లే ఛాన్స్. టీడీపీ వెంటిలేటర్ పై ఉంది, పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు, వైసీపీ గెలుపును ఆపలేరన్న సజ్జల. ఈ నెల 13 వరకు తెలంగాణ అసెంబ్లీ, నేడు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, పద్ధతి మార్చుకోవాలని అధికారులకు వార్నింగ్, కొత్త పాలసీ తేవాలని నిర్ణయం. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు 2945 కోట్లు మంజూరు, లక్ష ఎకరాలకు సాగునీరే టార్గెట్. రేవంత్ ను కలిసిన మరో బీఆర్ఎస్ నేత, ప్రస్తుతం ఎల్సీగా ఉన్న పట్నం మహేందర్ భార్య సునీతతో కలిసి వెళ్లిన నేత. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారు, మల్లారెడ్డి కూడా మా పార్టీలోకి రావచ్చు, జగ్గారెడ్డి హాట్ కామెంట్స్. గవర్నర్ స్పీచ్ కురాలేదు, బీఎస్ ఇగిరాలేదు, కేసీఆర్ సభకు రావాలని కోరుకుంటున్నా, గత ప్రభుత్వమే ప్రాజెక్టులను అప్పగించిందన్న రేవంత్. హామీల అమలుపై చిత్తశుద్ధి లేదు, 2 లక్షల రుణమాఫీ అమలు చేయలేదు, సర్కార్ పై హరీష్ రావు విమర్శలు. హైదరాబాద్ లో పవన్ జగన్ అభిమానుల గొడవ, యాత్ర అటు సినిమా చూస్తూ ప్రసాద్ ఐమాక్స్ లో కొట్లాట, మాటామాట పెరగటంతో ఘర్షణ. బీజేపీ 10 ఏళ్ల పాలనపై ఖర్గే బ్లాక్ పేపర్, యూపీఏ హయాంలో ఆర్థిక వ్యవస్థపై కేంద్రం వైట్ పేపర్, బ్యాంకింగ్ సెక్టార్ ను నాశనం చేశారన్న నిర్మల. మోదీ ఓబీసీ కాదు, అగ్రవర్ణంలో పుట్టారు, కులాన్ని మోదీ వచ్చాక ఓబీసీలో కలిపారన్న రాహుల్. జమ్మూ కశ్మీర్ లో సెక్యూరిటీ కట్టుదిట్టం, ఇద్దరు నాన్ లోకల్స్ ను చంపిన టెర్రరిస్టులు, వరుస ఘటనలతో అధికారుల ఆందోళన. గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం, జామ్నగర్ రిలయన్స్ మాల్లో మంటలు, మంటలు నార్పుతున్న ఫైర్ సిబ్బంది. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.